హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాషన్ ఫిజియో. నేను మీ రాహుల్, బ్యూటీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. సో ఇప్పుడైతే వీడియో చేస్తున్నా ఒకటి. సో నా ఫేస్ చూపించలేకపోతున్నా, ఇప్పుడు కొంచెం లైట్ బిజీగా ఉండే. సో కొంతమంది డౌట్ ఏంటంటే, కాలేజీ నుంచి ఫోన్ చేసి మీరు ఫీజు అయితే కట్టాలి రిపోర్టింగ్ డే రోజు అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నా, ఎస్ మీరైతే కొంత అమౌంట్ అయితే కాలేజెస్కి పే చేయాల్సి ఉంటుంది. బికాస్ సమ్ యూనిఫామ్ ఫీజ్ కానీ, బుక్స్ ఫీజ్ కానీ, సో ఎక్స్ట్రా ఫీజెస్ అంటే లైక్ షూస్ ఇట్లాంటివి చెప్పి కొన్ని చిన్న చిన్న ఫీజెస్ కట్టాల్సి ఉంటుంది. సో ఆ వరకే మీకు ఫీజు అడుగుతారు. మిగతా అదంతా అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏ ఫీజెస్ ఏమీ ఉండవు. మీరు ఒకవేళ జేబీడీకి ఎలిజిబిలిటీ అయితే మీకు ఏ ఫీజెస్ ఉండవు. మీరు ఒకవేళ జేబీడీకి నాట్ ఎలిజిబుల్ అయితే కాలేజ్ ఫీజే అడుగుతారు. జస్ట్ అది కూడా యూనివర్సిటీ వాళ్ళు ఫిక్స్ చేసిన ఫీజు వరకే అడుగుతారు. సో రిపోర్టింగ్ డే రోజు అయితే ప్రతి ఒక్క కాలేజ్లోని తీసుకుంటారు కొంత అమౌంట్ అనేది. సో వాళ్ళు ఎంత చెప్తారో అంత ఖచ్చితంగా మనం కట్టాల్సిందే ఆ రోజుకి. సో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే తీసుకుంటారు, మిగతా అప్పుడు తర్వాత ఏమీ తీసుకోరు. సో ఈ క్లారిటీ అయితే ఇస్తున్నా. సో మీరు ఆల్రెడీ కాలేజ్, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ నుంచి మీకు కాల్స్ వచ్చి ఉంటాయి. వాళ్ళు కొలాబరేట్ అవుతూ ఉంటారు మీకు ఏమేమి చేయాలి, ఎంత డబ్బులు పే చేయాలి అని చెప్పి, ఏ సర్టిఫికెట్స్ తేవాలని చెప్పి. సో వాళ్ళు చెప్పింది కూడా ఫాలో అవ్వండి, మీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళండి. లాస్ట్ డేట్ నవంబర్ 4 వరకు కూర్చోవద్దు. సో ఇంకా టైం ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి తీసుకోండి. ఫస్ట్ ఫేజ్లోని మీకు కాలేజ్ అనేది నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో పెట్టుకోండి. సో మీకేం ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ ఫీజు అయితే కంపల్సరీ కట్టాలి కాలేజ్లోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాషన్ ఫీజియో. సైనింగ్ ఆఫ్ రాహుల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయ్స్.